నెక్స్ట్ రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇక్కడ నుంచి టిబెట్కి ట్రైన్ తీసుకోవాలి. సో నా ట్రైన్ 7:51 ఉంది. ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి డాక్యుమెంట్స్ టికెట్లు చూపించి లోపలికి ఎంట్రన్స్ చూపించాలన్నమాట. సో అది లెట్స్ గెట్ ఇన్ టు ద స్టేషన్. పాస్పోర్ట్ చూస్తారన్నమాట రైల్వే స్టేషన్లో. పాస్పోర్ట్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత పైకి వెళ్ళి మనం నా ట్రైన్ ఎప్పుడు చూసుకోవాలి. అది 1950 ఉంది. అది ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో చెక్ చేసుకోవాలి. స్టేషన్ చాలా బాగుంది. రైల్వే స్టేషన్ కాదు, ఎయిర్పోర్ట్ ఉన్నట్టుందన్నమాట. రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ఉన్నట్టుంది, చాలా బాగుంది. సో నేను లిస్ట్లో సెలెక్ట్ చేసుకోవాలి నా ట్రైన్ ఎక్కడున్నాను. నా ట్రైన్ 1951. సో 1951 ఎక్కడ అట్ 4 అంట. సో 4కి వెళ్ళి చెక్ ఇన్ అంటే మేబీ ప్లాట్ఫామ్ ఏమో, అది ఒకసారి అడగాలి. 4 ప్లాట్ఫామ్ నెంబర్ 4 అట్టే ట్రైన్. సో ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 4 చూసుకొని 4కి వెళ్ళాలి. అదే 4 కనిపిస్తుంది. 8, 9, 4 వెళ్ళి. సో కుదిరితే ట్రైన్ సిమ్ తీసుకుంటాను. బట్ కానీ నాకు మంచి ఆప్షన్ ఏం లేదు. ఇక్కడ కేఎఫ్సీ ఒకటి ఉంది. ఫస్ట్ ఆ ప్లాట్ఫామ్ చెక్ చేసుకొని వచ్చిన తర్వాత కేఎఫ్సీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే వెజిటేరియన్ తిందామంటే వేరే ఆప్షన్ నాకేం లేదు. సో ఉన్న దాంట్లో కేఎఫ్సీ బెస్ట్ అనిపిస్తుంది. సో మళ్ళీ వెళ్ళిన తర్వాత నా క్యాబిన్ కూడా చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత అయింది టైమ్? 5:56 అయింది. ఇంకా 2.5 అవర్స్ ఉందన్నమాట. నాకైతే కడుపులో పరిగెడుతున్నాయి అంత ఎలుకలు. సో చూడాలి. G21 4 మీరు చూస్తున్నారు కదా, ఇది చైనాలో బీజింగ్లో ఉందన్నమాట. బీజింగ్ ది వెస్ట్రన్ రైల్వే స్టేషను. వీళ్ళు చైనాలో ఎంతమంది కూడా రైలే యూజ్ చేస్తారు, ట్రైన్ యూజ్ చేస్తారన్నమాట. సో అసలు హెవీ క్రౌడ్ అన్నమాట. ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర హెవీ క్రౌడ్. సో అంటే ఇది ఇప్పుడు నేను వెళ్ళి లైన్లో నుంచోవాలి. ఏది దేనికి టికెట్ చెప్పు. టూ లాసా అదే కదా. సో జీకుంటుంది నా ట్రైన్. నేను లైన్లో నుంచోవాలి. లహాసా టిబెట్ 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 G21 ఏనా లాసా సేమ్ లైన్ పెళ్ళికి ఉన్నా కానీ మనం వాడమందే. పక్క నుండి అడిగితే కన్ఫర్మేషన్ ఇస్తే కానీ మనం సాటిస్ఫై కావాము. సో ఇది అన్ని సార్లు వర్కౌట్ కాదు. G21 ఇది లైన్లో నుంచోవాలి. లైన్లో నుంచోని వెళ్ళాలి మనం బోర్డింగ్కి. చూద్దాం. చాలామంది క్యూ చూసారు కదా, చాలా క్యూ ఉంది బోర్డింగ్కి. సో నాకు ట్రైన్ టు టిబెట్లో వీళ్ళు పరిచయమయ్యారు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొన్ని పారేసి తినలేక. సో అది చూసి నిత్ను నాకు న్యూడిల్స్ ఇచ్చి అందుట్లో నో బీఫ్ నో చికెన్. సో నువ్వు వేసుకొని తినొచ్చు అని చెప్పారు వీళ్ళు మొత్తం. సో ఇది ఇక్కడ ఇచ్చారు మొత్తం. సో అది ఇప్పుడు హాట్ వాటర్లో కలుపుకొని తినాలి. సో హెల్పింగ్ నేచర్ ఉంది వీళ్ళకి. థ్యాంక్ యూ. జ్యూతి నేమ్ యాండీ. యాండీ యాండీ డేవిడ్ 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 వీళ్ళు చిలీ అనే ప్లేస్. వీళ్ళు లహాసా నుంచి ఇంకొక 40 అవర్స్ జర్నీ చేయాలంట. చైనాకి అంటే చైనాని డిఫైన్ చేయాలంటే ఇప్పటికి పెద్ద బీజింగ్, చిన్న బీజింగ్, మధ్యమ బీజింగ్ ఇలానే ఉంటుంది. ప్రతి స్టేటు ప్రతి అంటే ప్రతి సిటీ కూడా బీజింగ్ లెక్క ఉంది. You come from India. 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 Today is her birthday. Birthday. Yeah. Happy birthday. Thank you. We sing a birthday song for her, okay? Okay. Okay. Yeah. 1, 2, 3. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Thank
తన బర్త్డే ఈ రోజు. ఓకే, తన బర్త్డే దే కిడ్స్ బర్త్డే అండ్ దెన్ లెట్ మీ సింగ్ ఇస్ దో Wow. Let me sing a song for you, okay? Okay. But I'm still not very good. Okay. You hear I sing a song, okay? How do you sing? I'm going to sing a song. I'm going to sing a song. Da da la ga mo ya da le da na ka sta u da he. Okay, okay. Give me some. Nice. Already high altitude start ayind anukunta ekkusepu అంటే కంటిన్యూస్గా వాక్ చేస్తుంటే కొంచెం సాల్యూషన్ అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఏకైక ట్రైన్ అంటే చాలా ఎత్తు ప్లేస్లో ఉందన్నమాట. దీన్ని ఈ రైల్వే ట్రాక్ చాలా ఎత్తు ప్లేస్లో ఉంది, బీజింగ్ నుంచి లాహసా వరకు. సో మిగిలిన బోగీలు కూడా చూద్దాం. ఇవన్నీ సీటర్స్, 3+2 సీటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ట్రైన్లో ఏంటంటే ఎక్కువ వాష్రూమ్లు ఇవన్నీ కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్తో ఉన్నాయి ఇక్కడ. ఈ ట్రైన్ ప్రపంచ లైఫ్లో ఒక్కసారైనా అసలు మనం ఇది ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆల్మోస్ట్ 40 hours ఉంటుంది బీజింగ్ నుంచి ఇక్కడ వరకు. అవేసాం అన్నమాట. వస్తుంది ఇక్కడ ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రిపేర్ చేస్తారు ఫుడ్. ఇక్కడ నుంచి మనం ఫుడ్ కావాలంటే కొనుక్కోవచ్చు. క్యాబ్ను వాళ్ళు ట్రైన్లో పెట్టుకొని తీసుకొచ్చి ఇలా ట్రైన్లో పెట్టుకొని తీసుకొచ్చిస్తారన్నమాట మనకి. ఇది పాలకూర. ఫుడ్ తినడానికి ఏముంటుందో తెలీదు. ఇక్కడ ఇవి బీర్స్. బీర్స్ కూడా వీళ్ళు లోకల్ ట్రైన్లో అమ్మేస్తారు. ఏ
没有，那是只能纪念曲的，那都查的时候，那手忙的，他说是，你是啥呢？अभी तो ठेंस को दे रही थी क्या लल टाइम पास गेम चढ़ता रहे तो बहुत नंबर है अभी तो कैमरा लो कंडीप्चे बहुत चु प्यूर स्काई ब्लू कलर అసలు చాలా పెద్ద లేక్ అండి ఇది, ఇది ఏ లేక్ నాకు తెలీదు. ఆన్ ద వే టు టిబెట్ రైల్ నుంచి కనిపిస్తుంది అన్నమాట, ట్రైన్ నుంచి. చాలా బాగుంది. హిమాలయాల్లో సముద్రం అన్నట్లుంది అన్నమాట ఇది. ఇలా వాష్ చేసిస్తారు మనకి, వాష్ వాళ్ళు చేసిస్తారు. చాలా బాగున్నాయి బేసికల్లీ, అంటే ట్రైన్లో ఈ విండో వ్యూలో కూర్చుండే అద్భుతంగా ఉన్నాయి. అసలు